దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు మరణాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా లక్షకు దిగి వచ్చిన రోజువారీ కేసులు సుమారు 2 నెలల కనిష్టానికి చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక రికవరీ రేటు 94% చేరువైంది. తాజాగా 1,636 మందికి కరోనా సోకింది. క్రితం రోజుతో పోల్చితే 12% తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 2,427 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 2,89,09,975 మందికి వైరస్ పాజిటివ్గా తేలగా 3,49,186 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 15,87,589 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇక రికవరీలు 2.7 కోట్ల మార్కును దాటాయి. నిన్న ఒక్కరోజే 174,399 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 94% చేరువకాగా క్రియాశీల రేటు 5% దిగువకు నమోదైంది. ప్రస్తుతం 14,1,609 మంది కోవిడ్తో బాధపడుతున్నారు. మరోవైపు నిన్న 13.90 లక్షల మందికి టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 23 కోట్లకు పైబడింది. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు మరణాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 1,00,000 దిగొచ్చిన రోజువారీ కేసులు సుమారు 2 నెలల కనిష్టానికి చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక రికవరీ రేటు 94% చేరువైంది. తాజాగా 1,636 మందికి కరోనా సోకింది. క్రితం రోజుతో పోల్చితే 12% తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 2,427 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 2,89,09,975 మందికి వైరస్ పాజిటివ్ తేలగా 3,49,186 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 15,87,589 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇక రికవరీలు 2.7 కోట్ల మార్కును దాటాయి. నిన్న ఒక్కరోజే 174,399 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 94% చేరువకాగా క్రియాశీల రేటు 5% దిగువకు నమోదైంది. ప్రస్తుతం 14,1,609 మంది కోవిడ్తో బాధపడుతున్నారు. మరోవైపు నిన్న 13.90 లక్షల మందికి టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 23 కోట్లకు పైబడింది.
For more updates, please subscribe 99TV Telugu.